వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు విత్తుకోగా కిచ్చెలు మొలకెత్తాయి. అయితే మొక్కలు ఏపుగా పెరిగేందుకు వర్షంపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి ఋతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం నుంచి వీస్తున్న గాల్ల ప్రభావంతో వానలు పడతాయన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందన్నారు. నిజామాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలు అయిన మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జల్లులు కూసే ఛాన్స్ ఉందన్నారు. వర్షంతో పాటు భారీగా ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయన్నారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం ఉంటుందని, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయన్నారు. అయితే సాయంత్రానికి వాతావరణం పూర్తిగా చల్లబడి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఈ ఏడాది ఆశించినంతగా వర్షాలు కురవలేదు. ఎన్నడూ లేని విధంగా మే నెలలో అకాల వర్షాలు దంచుకొట్టాయి. ఆ తర్వాత జూన్ నెల మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినా వర్షాలు మాత్రం ఆశించినంతగా కురవలేదు. జూన్ నెలలో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే జూలై నెలలో వర్షాలు దంచుకొడతాయని ఐఎండి అధికారులు తెలిపారు. జూలై 2వ వారం నుంచి తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఐఎండి అధికారుల ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.